हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बस। इंडिया मरियु श्रीलंका मध्य जरिगिन मोदटि वनडेलो भारत घन विजय साधिंचिंदि। युव आटगाळ्लु तम सत्ता चाटारु। ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అయిన ఆకాష్ చోప్రా అర్జున్ రణతుంగ భారత్ మీద చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తూ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశాడు ఆయన పైన. అర్జున్ రణతుంగ ఏమన్నాడో మనందరికీ గుర్తుంది, టీమిండియా సెకండ్ టీమ్ ని పంపిస్తూ శ్రీలంక క్రికెట్ అవమానిస్తుందని చెప్పాడు. దీని గురించి ఆకాష్ చోప్రా మ్యాచ్ అయిపోయాక తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ, అర్జున రణతుంగ మీరన్న మాటలకి మా ప్లేయర్స్ హర్ట్ అయినట్లు ఉన్నారు, ఇన్సల్ట్ చేయడానికే మా టీమ్ ని శ్రీలంకకు పంపించామని మీరన్నారు, అయితే పరిస్థితి చూస్తే అలా లేదు, 262 పరుగులు అంత తక్కువ స్కోర్ ఏమీ కాదు, మ్యాచ్ అనుకుంటే గెలవచ్చు మీరు కూడా, కానీ 7 వికెట్లు మిగిలుండగానే 15 ఓవర్లు మిగిలుండగానే గెలిచేసింది భారత్. శ్రీలంక టాస్ గెలిచి 262 పరుగులు చేసింది. మన వాళ్ళ బ్యాటింగ్ చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది, ఎందుకంటే నా స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ కాదు అది, నేను ఎప్పుడు అలా ఆడలేదు, అంతేకాకుండా నా కలలో కూడా నేను అలా ఆడనేమో అని చెప్పాడు ఆకాష్ చోప్రా. ఇక మన యంగ్ ఇండియన్స్ శ్రీలంక టీంని పూర్తిగా డామినేట్ చేసిందని చెప్పాడు ఆకాష్ చోప్రా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.